నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. రైస్ సర్వే విడుదల చేశారు అంటే ఇది అఫ్కోర్స్ ఇప్పటికీ చాలా రైస్ వచ్చుంటాయి పోల్స్ కూడా, కానీ ఈ సర్వేలో ఏం చెప్తుంది మేడం? అంటే ఇది ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అన్నమాట. రైస్ అంటే వీళ్ళు చాలా కూలంకషంగా, అంటే వీళ్ళు ర్యాండమ్గా చేసేయకుండా వీళ్ళ రీసెర్చ్ ఏ రకంగా చేశారంటే, వీళ్ళు ఆల్మోస్ట్ 585 పీపుల్ వెళ్ళి చేశారు. వీళ్ళు శాంపిల్స్ కూడా బాగానే తీసుకున్నారు. చెప్పాలంటే శాంపిల్స్ కూడా వాళ్ళు ఎంత తీసుకున్నారంటే, శాంపిల్ కవర్డ్ యాక్చువల్గా 284,237, సో 175 కాన్స్టిట్యుయెన్సీస్ వాళ్ళు విజిట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో మ్యాక్సిమం 0.1% ఏమన్నా అటు ఇటు అవ్వచ్చు తప్ప చాలా అక్యురేట్గా చేసినట్టు చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎవరెవరిని తీసుకున్నారు అంటే, ఈ శాంపిల్కి ఎవరిని కలిశారు ఒక్కొక్క నియోజకవర్గంలో, అంటే మహిళలను కలిశారు, తర్వాత అన్ఎంప్లాయిడ్ యూత్ని కలిశారు, మామూలుగా యూత్ని కలిశారు, స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ బీసీ, తర్వాత ముస్లిం మైనారిటీసు, అండ్ దెన్ కౌలు రైతులు, ఇట్లా మొత్తం అన్ని రకాలుగా వీళ్ళు కలిశారన్నమాట. తర్వాత ఎవరెవరైతే బిజినెస్ పీపుల్ అట్లా మనకి ఎవరైతే ఉంటారో, ఒక ఊర్లో మామూలుగా డిఫరెంట్ పీపుల్ ఉంటారు కదా, అన్ని వర్గాల వాళ్ళని తీసుకున్నట్టు లెక్క. దానివల్ల వీళ్ళ సర్వే మనం కొంతవరకు మనం నమ్మటానికి అవకాశం ఉంది. వీళ్ళు ఏం చెప్పారంటే, ఇంచుమించు మనకి వీళ్ళు ఎంత చెప్పారు, ఇక్కడ పర్సంటేజ్ ముందు చూసుకుంటే వీళ్ళు 54 వైఎస్ఆర్సీపీకి 54-68 అన్నారు, టీడీపీకి 82-94. ఓకే, ఇది ఫైనల్ సర్వేగా మనం చెప్పుకోవాలి. తర్వాత జనసేనకి వీళ్ళు 9-13 ఇచ్చారు, బీజేపీకి 0-3 ఇచ్చారు, కాంగ్రెస్కి 0-2 ఇచ్చారు. మనం కాంగ్రెస్ అనుకున్నాం, 1 అయితే ఖచ్చితం మనకు తెలుసు, మరి రెండోది ఇంకో స్థానం కూడా వీళ్ళు చెప్తున్నారు. సో జనసేనకి 13 అంటే పర్వాలేదు, వాళ్ళు తీసుకున్నది 21 అంటే యాక్చువల్గా 18 వరకు అనుకున్నారు. మిగతా సర్వేస్లో మనకు చెప్పింది అయితే 18-20 దాకా ఉంది. సో దిస్ వే దట్ వే ఉండొచ్చు మనకి. సో ఓవరాల్గా వీళ్ళు తీసుకున్నది 101-114 కూటమికి అని చెప్పారు. తర్వాత 54-68 జనసేన, 2 అదర్స్ అని ఇచ్చారన్నమాట. సో ఏది చూసుకున్నా కూడా మనం ఇప్పటి వరకు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చాలా సర్వేస్ వచ్చాయి. ఏ సర్వేస్ చెప్పినా కూడా ఇప్పుడు వీళ్ళు 114 అంటే మనకి ఆర్టీవీ వాళ్ళు కూడా ఇంచుమించు ఇట్లానే ఇచ్చారు, 123 దాకా ఇచ్చినట్టున్నారు, 111-123 ఏదో చెప్పారు వాళ్ళు. సో వీళ్ళందరూ ఏంటంటే ఈ రీసెర్చ్ వాళ్ళందరూ కూడా వీళ్ళు కొంచెం జర్నలిస్టిక్ అవుట్లుక్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేస్తారు. అయితే ఇంటెలిజెన్స్ సర్వే మనకు వచ్చింది 145/23 వచ్చింది. సో ఇంటెలిజెన్స్ సర్వే కూడా ఇంకా అక్యురేట్గా ఉండొచ్చు. ఈ సర్వేస్ ఏవి తీసుకున్నా కూడా వీళ్ళని మనం నమ్మటానికి కొంతవరకు అవకాశం ఉంది. ఇప్పుడు మీకు లాస్ట్ టైం మీరు 2019లో యాక్చువల్గా ఎవరు ఊహించాల తెలుగుదేశం ఓడిపోతుందని. అక్కడ ఏం జరిగిందంటే మనకి ఓడిపోవటానికి కొంచెం నెగ్లిజెన్స్ ఉంది. తెలుగుదేశం వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడే వచ్చారు, అంత నమ్మలేదు ఎవరు. ఫస్ట్ నేను తీసుకు అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూడలా. యాక్చువల్గా షర్మిల పాదయాత్ర ఒక్క ఛాన్స్ అనేది, అండ్ దెన్ రాజశేఖర రెడ్డి కొడుకు ఆయన, ఇవన్నీ చూసి సర్లే ఒక ఛాన్స్ ఇద్దాం ఏం చేస్తాడో కుర్రాడు అన్నట్టుగా ఇచ్చారు. కానీ ఈసారి అది ఆ భ్రమలు తొలగిపోయాయి. ఈసారి వాళ్ళు భయపడుతున్నారు. యాక్చువల్గా మీరు చూస్తే ఎంత గుండాగిరి అండి, అసలు ఎంత అన్యాయం అంటే, అసలు నిన్న మీరు చూసారో లేదో ఎన్ని రకాలు జరుగుతున్నాయంటే, నిన్న రాత్రి ఎక్కడ అది కుప్పం దగ్గర ఎక్కడో చిత్తూరు జిల్లా, అది భలే పేరు కూడా ఏదో పాలెం అన్నమాట, అక్కడ డబ్బులు పంచడానికి వచ్చారు వైసీపీ వాళ్ళు. వస్తే మహిళలు అడ్డుకున్నారు, మీరు ఎందుకు మాకు పంచుతున్నారంటే ఆవిడని కొట్టడానికి వచ్చారు. మొత్తం ఊరు తిరగబడింది, నువ్వెందుకు మాకు డబ్బులు ఇస్తున్నావు అని అడిగారు. ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం కదండి. కామ్గా డబ్బులు తీసేసుకుని వాళ్ళు ఎవరికైనా ఓటు అయ్యచ్చు, కానీ వాళ్ళు ఎదిరించారండి. అంటే ఈసారి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, ఈసారి ఎన్నికల్లో మహిళలు తిరగబడతారండి. దానికి రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, మద్యపాన నిషేధం చేయకపోతే మీరు నన్ను నిలదీయండి, నేను మీ ముందుకి రాను అన్నాడు కదా, వచ్చిన నిలదీయమన్నాడు. మద్యపాన నిషేధం చేశాడండి ఆయన, చేయలేదు. ఇంకొకటి రేట్లు పెంచాడు, అడ్డమైన బ్రాండ్లు తీసుకొచ్చాడు. అసలు ఎంత ఘోరం అంటే, ఈసారి ఆడవాళ్ళు ఎందుకు ఖచ్చితంగా వెయ్యరంటే వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళ పుస్తలన్నీ కూడా ఇప్పుడు మారవాడి కొట్లలో ఉన్నాయి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నాయి అమ్మేసి.
అందుకని నువ్వు చెప్పిందేంటి చేసిందేంటి. ఆ కోపంలో మాత్రం ఈసారి మహిళా ఓట్లు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పడవండి. మగవాళ్ళు కూడా వెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 4000 మీరు పెన్షన్ ఇస్తానన్నారు కదా, ఎవరు మన చంద్రబాబు నాయుడు. మీకు ఇంకో అంటే ఎంత సిల్లీగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల కానీ, సజ్జల అంటాడు ఆయన 4000 ఇస్తానంటున్నాడు వెళ్ళి తీసుకోండి అంటే ఒక చిన్నపిల్లాడు కోపం వచ్చి అంటాడు చూడండి, ఆ రకంగా మాట్లాడినా అంటే ఒక మెచ్యూరిటీ లేకుండా వెళ్ళి తీసుకోండి అన్నట్టుగా వెళ్ళి తీసుకోరా అంటాం కదా పిల్లల్ని, దట్ ఈస్ ద వే హీస్ టాకింగ్. ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటాడు ఎలా ఇస్తారు, నాకేమో 76,000 కోట్లే నా వల్ల కావట్లేదు, 150,000 కోట్లు ఎలా ఇస్తారు, ఆయన ఒక చిన్నపిల్లాడి పంతలో ఆయన కంప్లైంట్ చేస్తున్నాడు. సో వీళ్ళు ఇంకొక విషయం మీరు గుర్తిస్తే అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే అసలు ఎంత సిల్లీగా మొన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు చూశారు, అటు చేపలు పట్టడం అంటే ఎలా పట్టాలి నేర్పిస్తట చేయబట్టుకుని, అసలు ఎంత దరిద్రం అండి, ఒక ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల జనాలు నవ్వుకుంటున్నారు, ట్రోల్ చేస్తున్నారు. సో ఇటువంటి వ్యక్తిని మళ్ళీ అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళ భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించండి. అసలు ఈ పథకాలు అనేవి ఏమైనా రక్షిస్తాయా మనుషులు? పథకాలు ఉండొచ్చు, ఎంతవరకు మన విద్యా వైద్యం ఉచితంగా ఇస్తే వాళ్ళలో ఒక చైతన్యం వస్తుంది, వాళ్ళు చక్కగా పనులు చేసుకుంటారు, బతుకుతారు, కష్టపడతారు, మనిషికి ఒక బద్ధకం రాదు. దీనివల్ల మనకి ఆర్థికంగా కూడా రాష్ట్రం కూడా అభివృద్ధి పథంలోకి వస్తుంది. ఇవన్నీ ఇంటర్లింక్డ్ కదండి, ఒకదాంతో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. అలాంటిది నేను కూర్చోబెట్టి మీకు 15,000 ఇచ్చేస్తాను, రాత్రి మీరు మీ వాళ్ళు తాగేసి నాకు ఇచ్చేయండి అన్నట్టుగా ఉంది ఇది. అసలు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, వాళ్ళకు చుట్టూ ఉండే అధికారులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ఈ సీఎస్ చూసారు నేను ఎంత మొహం తగలేసింది కోర్టు. అసలు నువ్వు ఇప్పుడు డబ్బులు వచ్చాయంటున్నావు, ఒక రోజులో ఎలా వచ్చాయి మీకు, మీరు మాకు చెప్పండి. డీబీటీకి అంతకుముందు ఎప్పుడు జనవరిలో వాళ్ళు బటన్ నొక్కి మార్చి 16కి ఇవ్వాలి ఇవ్వకుండా మరి ఇన్ని రోజులు ఏం చేశారని అడిగింది. దానికి సజ్జలు అంటాడు మీరు కేంద్ర ఎన్నికల సంఘం మీరు మీ విధులు మీరు నిర్వహించండి, మీకెందుకు డబ్బుల గురించి అని అడుగుతున్నాడు. అంటే వీళ్ళు అసలు ఒక వ్యవస్థను వీళ్ళు కుక్కటి వేళతో పెకిలించేస్తున్నారనమాట, ఆల్మోస్ట్ పెకిలించేశారు చెప్పాలంటే. సో మీకు పోలీస్ వ్యవస్థ పనిచేయట్లే, ఇప్పుడు ఒక వ్యక్తి కింద పనిచేస్తున్నాయి, ఏ వ్యవస్థలు పనిచేయట్లేదండి ఆంధ్రప్రదేశ్లో, ఓన్లీ గూండాగిరి లేకపోతే కొట్టడాలు. మన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక మినిస్టర్ బెదిరించాడు మీరు చూశారు. అట్లా దీన్ని అన్నీ చూశాక ఇప్పుడు ఈ సర్వేలు కనుక కరెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే ఆనందంగా ఉంటారండి. వాళ్ళు ఇప్పుడు ఆలోచించి ఓటు వేసుకోవాలి, లేకపోతే వాళ్ళకి భవిష్యత్ అయితే లేదు. వాళ్ళు ఇంకా మళ్ళీ భ్రమల్లో పడిపోయి ఈ 9 నవరత్నాలు ఇచ్చేస్తాడు మనకి, ఆ నవరత్నాలు వాళ్ళకి ఒక 9 రాళ్ళు వాళ్ళని ఎత్తిన పడేస్తాడు అంతే. ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అపులమయమైంది, ఇంకెక్కడ అభివృద్ధి అనేది లేదు. పరిశ్రమలు తీసుకురాడు, ఆయన దృష్టిలో అభివృద్ధి అంటే పోర్టులు కట్టడాలును విమానాశ్రయాలు కట్టడాలు మొన్న ఆయన చెప్పింది. ఇప్పుడు కొత్తగా వాళ్ళు అభివృద్ధి చేశామని అదో కొత్త రాగం అందుకున్నారు 2 రోజులుగా, అందులో చూపించడానికి ఏమీ లేదు వాళ్ళకి, అది చూపించి ఇది చూపించి చెప్తున్నారు. పైగా ఇన్ఫోసిస్ వచ్చిందిట ఇక్కడ వైజాగ్లో. ఇన్ఫోసిస్ రావడం ఏంటి, ఇన్ఫోసిస్ ఒక కార్యాలయం అక్కడ పెడతాడు, అది వీలు తెచ్చిందే ఉంది అంటే ఏం చెప్పుకోవాలో తెలియట్లే అభివృద్ధి అని అడుగుతున్నారు అందరూ. సో దానికోసం ఎవరికి తోచింది వాడు మాట్లాడుతున్నాడు. సో ఏ రకంగా చూసుకున్నా మీకు ఈ రైస్ సర్వే కావచ్చు, మిగతా సర్వేలు కావచ్చు, మనం నమ్మచ్చండి అంతవరకు చెప్తాను నేను. సో చూద్దాం మరి, మనకి ఇంకా ఎంత 2 రోజులకు వచ్చాం మనం. ఎంతవరకు అంటే ప్రజల మీద ఎంతవరకు ఈ సర్వేలు ఎఫెక్ట్ చూపెట్టచ్చు? సర్వేల ఎఫెక్ట్ 100% అయితే ఉండదండి, ఒక 50-60% ఖచ్చితంగా నమ్ముతారు, కొంచెం ఎడ్యుకేటెడ్ అయితే ఒక 75% నమ్ముతారు. మిగతా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పట్టించుకునేది ఒకటేనండి, ఎవడొస్తే ఏంటి అనేది కొంతమందిలో ఉంటుంది. సో ఇది రకరకాలుగా ఉంటుంది, వాళ్ళ మనం పల్స్ చెప్పలేం. ప్రజల నాడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఆ టైంకి తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇవాళ ఉన్న మూడు రేపు ఉండదు, ఎల్లుండి వాళ్ళు ఏ రకంగా ఉంటారో తెలియదు, సడన్గా వాళ్ళు మొత్తం డెసిషన్ మార్చేసుకుని వేసేస్తారు. సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది అని చెప్పలేం. సమీకరణాలు మారిపోతాయి, కుల సమీకరణాలు ఉంటాయి, మత సమీకరణాలు ఉంటాయి, ఎంత కాదన్నా. ప్లస్ లోకల్ ఇష్యూస్ని బట్టి, లోకల్ లీడర్స్ని బట్టి వాళ్ళ మూడ్ ఉంటుంది. ఏది ఏమైనా ఈసారి మూడ్ అయితే మారిందండి. సో ఖచ్చితంగా లెట్ అస్ హోప్ మరి కూటమికి వేస్తారని అనుకుందాం. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెద్ద విషయం, వాళ్ళ నెత్తి మీద ఒక పెద్ద కత్తి ఉంది. సో వీళ్ళు ఇవన్నీ గ్రహించుకుని వాళ్ళ ఆస్తులకి ఒక భద్రత కావాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకుంటే వాళ్ళు కూటమికి వేసుకుంటారు. కాదు ఈ నవరత్నాలు చాలు, మేము ఇది తెచ్చుకుంటాం, ఇక్కడ తాగుతాం, మా జీవితాలు ఇలా వెళ్ళిపోతే చాలు అనుకుంటే అక్కడ వేస్తారు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.